జనవరి 1వ తారీఖు నుంచి మనం పెన్షన్ డబ్బులు కూడా మనం పెంచుతా ఉన్నాము అనే వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అబాండాలు వేయాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు ఆ పెన్షన్ల మీద కూడా కట్టుకథలు ఈరోజు రాస్తూ ఉన్నారు. పెన్షన్లకు సంబంధించి ఈరోజు నోటీసులు కొంతమందికి పోయాయి. తప్పేముంది, ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్ జరగాలి. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంది? అర్హులే ఒక్కరు కూడా మిస్ కాకూడదు, అనర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు, రాకూడదు. ఇది మన ప్రభుత్వ ఉద్దేశం. సో 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే డౌట్లు ఉంటాయో, ఎక్కడెక్కడైతే డేటా అనలిటిక్స్లో వీళ్ళంతా కూడా ఏదైతే కొన్ని కొన్ని విషయాలు కనుగొంటారో, ఆ కనుక్కున్న దాని ప్రకారం వాళ్ళు నోటీసులు ఇస్తారు. కానీ ఆ నోటీసులకు రిప్లై కూడా తీసుకుంటారు. ఆ రిప్లై కూడా తీసుకున్న తర్వాత వాళ్ళని రీవెరిఫై చేసి, రీవెరిఫై చేసిన తర్వాతనే ఏదైనా చర్య తీసుకుంటారే తప్ప అలా రీవెరిఫై చేయకుండా చర్య తీసుకునే అవకాశము, పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. సో ఆ మాదిరిగా నోటీసులు ఇచ్చిన దానికే పెన్షన్లందరినీ తీసేస్తున్నారు, పెన్షన్లన్నీ తీసేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. గతంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్లు 62 లక్షల 70 వేల మందికి ఈరోజు పెన్షన్లు మన ప్రభుత్వంలో ఇస్తూ ఉన్నాం. గతంలో పెన్షన్లు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ డబ్బులు అక్షరాల 2750 రూపాయలకు ఈరోజు పెంచుతూ ఉన్నాం. గతంలో నెలకు పెన్షన్ బిల్లు గవర్నమెంట్కు నెలకు 400 కోట్లు అవుతూ ఉంటే, ఈరోజు పెన్షన్ల బిల్లు గవర్నమెంట్కు 1770 కోట్ల రూపాయలు ఈరోజు నెలకు అవుతూ ఉంది.